ఎప్పుడు చెప్పేది, ఎప్పుడు చెప్పేది? మరి ఆ మనసులో ఉద్దేశం కోసం ఆయన వస్తున్నట్టుగా మరి ఊరంతా అనుకుంటున్నారు. అలాగే మరి పొత్తు పొడిచేలా ఉంది కాబట్టి ఆ పొత్తు పొడుపుని ఆపే ప్రయత్నం కూడా చేయాలని అనుకుంటున్నట్టుగా ఊరంతా అనుకుంటున్నారు. మీరేమో పొత్తు ఉంటుంది అనేది గంటపదం చెప్తారు, ఉండాలనేది మీ ఆశయం కోరిక, కానీ అసలు సాక్షిలో అని ఇంకా భవిష్యత్తు ఆశ కోరిక కాదు, ఆశయం కూడా, ఆశయం కూడా అసలు సాక్షిలేమో అసలు కొత్తే ఉండదు, వీళ్ళకి కొత్త అండర్స్టాండింగ్ లేదు అసలు ఈ రాష్ట్రంలో వార్తలు వస్తారు. సాక్షి చూసేవారు నువ్వు కూడా, నేను చూసా, అందులో ఆల్రెడీ క్యాండిడేట్ సెలక్షన్ అన్ని అయిపోతున్నాయి, ఇంకా పొత్తు లేదో అని చెప్పి రాసుకున్నారు. అందుకనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అందుకనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సాక్షిలో రాసేటంటే అది అవదు డెఫినెట్ గా, ఎందుకంటే దేశంలో ఒక అద్భుతమైన సుస్థిరత కోసం ప్రధాని గారు మరి కాస్త భావస్వారూప్యం ఉన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని దగ్గరికి తీసుకోను, ఇంకెప్పుడు కూడా ఈ కట్ పర్మనెంట్ కట్ అని అన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. కర్ణాటకలో మరి ఎలక్షన్లో ఒకరినొకరు నిందించుకున్నప్పటికీ మరి మా కుమారాన్నని, ఎస్ మా కుమారాన్న, మా కుమారస్వామిని మరి ఎన్డీఏలో జాయిన్ చేసుకున్నారు. సో అలా ఒక అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించాలి, రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అంటే మరి ఇప్పుడు దుర్భిక్షంలోకి నెట్టివేయబడ్డ ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలను, ప్రజల సౌభాగ్యాన్ని కోరుకునే పార్టీ ఇటువంటి అద్భుతమైన విజయాన్ని సాధించబోయే కూటమి, ఆల్రెడీ ఈ కూటమిలోని ఒక పార్ట్నర్ ఎన్డీఏలో భాగస్వామి కనుక డెఫినెట్ గా భాగస్వామి నిర్ణయాన్ని గౌరవిస్తూ, అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో ఐ ఫీల్ తప్పకుండా ఈ చెలిమి కొనసాగుతుంది అనేది నా భావన. చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఒకవేళ దొరకలేదనుకో, నేను చెప్పింది నిజం అయిందన్న అభిప్రాయం జనాలకు వస్తుంది, చూడాలి. అంటే ఒకవేళ ముఖ్యమంత్రి ఆయనకి ఇక్కడ అపాయింట్మెంట్ దొరికినా కానీ ఎందుకు అంత భయాందోళన గురి కావడం? వాళ్ళిద్దరు ఆల్రెడీ కలిశారు, మూడో పార్టీ బీజేపీ కలిస్తే మీ పార్టీ ఏంది అంత భయం? భయం ఎందుకంటే మరి అన్ని తెలిసినాయి అందరికి, ఎందుకంటే మరి ఎన్ని ఉన్నాయి కదా. సో అందుకు కొన్ని మనం మనసులో ఇది ఎన్టీ రామారావు కంట్రోల్ అనుకున్నట్టు మనం అలా కంట్రోల్ చేసేసుకోవాలి. తప్పదు, అందరికీ తెలిసిన విషయాలని మనం నోట్లో బయట రాక నొక్కేద్దాం. డెఫినెట్గా మరి ఈసారి మళ్ళీ ఢిల్లీ యాత్రకి మరి ఇక్కడ బ్రేకులు పడతాయనేది, అసలు వాళ్ళకి సీరియస్నెస్ లేదమ్మా. ఇవాళ మీటింగ్ ఉంది కదా, ప్రతిపక్షాల మీటింగ్, అప్పుడు రాలా మిథున్ రెడ్డి రాలా, సాయి రెడ్డి రాలా, ఎవరో ఒక ఎంపీని పంపించారంట. సో దట్ షోస్ దెర్ ఇస్ నో సీరియస్నెస్.